హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను ఈజీగా కుడుములు ఎలా తయారు చేసుకోవాలో మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో చాలామందికి తెలిసి ఉంటుంది కుడుములు ఎలా చేసుకోవాలో. సో ఇప్పుడు ఇది మీలో ఎంతమందికి తెలుసు, దీన్ని తిరగలి అంటారు. బియ్యాన్ని కడిగేసిన తర్వాత ఒక 1 అవర్ నీడలో ఆరబెట్టి ఇలా తిరగల్లో వేసి విసురుతారు. ఇది మరీ పిండిలా కాకుండా మరీ రవ్వలా కాకుండా చేస్తారన్నమాట. అలా కాకుండా మన దగ్గర బియ్య పిండి ఉన్నా చేసుకోవచ్చు, బియ్యపు రవ్వ ఉన్నా కూడా ఈ కుడుములు చేసుకోవచ్చు. ఇవి దీనికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి బెల్లం, బియ్య పిండి, పచ్చిశనగపప్పు, వాటర్, ఇంకా కొంచెం సాల్ట్. బియ్య పిండి 2 కప్పులకి 1 కప్పు బెల్లం తీసుకోవాలి, 2 కప్పులు వాటర్ తీసుకోవాలి. సో ఒక మందపాటి అడుగు మందంగా ఉన్న గిన్నె ఒకటి తీసుకుని దానిలో నేను 2 కప్పులు వాటర్ తీసుకున్నాను. ఎందుకంటే 2 కప్పులు బియ్య పిండి తీసుకున్నాము అందుకని, 1:1 ratio. సో ఇలా బబుల్స్ వచ్చేదాకా వాటర్ కాగిన తర్వాత ఇందులో మనం గంట ముందు నానబెట్టుకోవాలి పచ్చిశనగపప్పు. ఆ నానబెట్టుకున్న పచ్చిశనగపప్పును వేసుకోవాలి. సో ఇవి ఉడికాయి అన్న తర్వాత, ఉడకనిచ్చిన తర్వాత మనం బెల్లం వేసుకోవాలి. 2 కప్పుల బియ్య పిండికి 1 కప్పు బెల్లం తీసుకున్నాం మేము. ఇంకా బాగా తీయగా కావాలి అనుకునే వాళ్ళు మీ టేస్ట్కి తగినట్టు తీసుకోవచ్చు. ఇదైతే కరెక్ట్ రేషియో సరిపోతుంది. సో పచ్చిశనగపప్పు కొంచెం ఉడికాక మేము బెల్లం యాడ్ చేసుకుంటున్నాము. సో ఈ బెల్లం కరిగే వరకు ఉంచుతాము. ఇదేమీ పాకం రావాల్సిన అవసరం లేదు, కరిగితే చాలు వాటర్లో. సో కరిగేప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాం, చాలా తక్కువ, ఒక పించ్ అంతే. సో బెల్లం కరుగుతుంది. సో ఇలా కరిగేసిన తర్వాత ఇలా బబుల్స్ లాగా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఈ బియ్య పిండిని ఉండలు లేకుండా కలుపుకుంటూ దీనిలో యాడ్ చేసుకోవాలి. ఆవిరి పట్టడం అంటారు కదా, అలాగా మనం చాలా జాగ్రత్తగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. సో ఈ రెసిపీలో ఇదే కొంచెం కష్టమైన ఇదన్నమాట. సో చాలా జాగ్రత్తగా మనం కలుపుకోవాలి ఉండలు లేకుండా. సో కలిపేసుకున్న తర్వాత సో ఇదిలా మొత్తం నీట్గా కలుపుకున్న తర్వాత ఇలా ఉంటుంది. సో దీన్ని మూత పెట్టుకొని 1-5 నిమిషాలు ఉడకనివ్వాలి, అలాగే సిమ్లో పెట్టుకుని. సో ఉడికిన తర్వాత మనం దీన్ని దించేసి కొంచెం చల్లారిన తర్వాత ఒక వెడల్పాటి ప్లేట్లో ఇలా తీసుకుంటే చల్లారిపోతుంది. తర్వాత చేతికి కొంచెం నెయ్యి రాసుకుని ఇలా మనకి ఎంత సైజు కావాలి అంటే అంత సైజు లడ్డూలాగా ఇలా చుట్టుకోవచ్చు. సో చూసారు కదా, ఈ విధంగా మేము అన్నీ చుట్టేసాము. సో ఇప్పుడు ఇడ్లీ పాత్ర తీసుకొని దానిలో కొంచెం వాటర్ తీసుకోవాలి. ఇట్లా రేకులకి మొత్తం అంతా నెయ్యి పట్టించుకోవాలి. ఇడ్లీతో పోలిస్తే వీటికి కొంచెం ఎక్కువ వాటర్ పడతాయి, ఎక్కువ వాటర్ తీసుకోవాలి. తర్వాత ఇలా 2 రేకులు పెట్టుకుని దాని మీద ఆల్రెడీ ఉండలుగా చేసుకున్న కుడుములన్నీ మేము పెట్టేస్తున్నాము. పెట్టేసిన తర్వాత మూత పెట్టేసి ఇది ఒక 15 నుంచి 20 నిమిషాల వరకు టైం పడుతుంది ఉడకడానికి. సో మనకి మంచి స్మెల్ తెలుస్తుంది. ఆ మూత ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇడ్లీ ఉడికినట్టు ఎలా తెలుస్తుందో ఇది కూడా అలానే తెలుస్తుంది. సో 15 నుంచి 20 నిమిషాల వరకు సరిపోతుంది. సో అవి అలా ఆవిరి మీద ఉడుకుతాయన్నమాట చిన్నగా. సో చూసారు కదా, అన్నీ పెట్టేసాము. సో ఇప్పుడు మూత పెట్టేస్తున్నాము. ఒక 1/2 గంట తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఇలా ఉన్నాయి, ఉడికిపోయాయి. సో స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం చల్లారిన తర్వాత ఇలా సర్వ్ చేసుకోవటమే. కుడుములు రెడీ అయిపోయాయి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.